ప్రభుత్వ రంగ సంస్థల్ని కేంద్రం కార్పొరేట్ శక్తులకు దోచిపెడుతోందన్నారు వామపక్ష నేతలు. దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో భాగంగా ఖమ్మం బస్ డిపో ముందు నిరసన తెలిపారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. 44 కార్మిక చట్టాలను రద్దు చేసి కేంద్రం కార్మికుల పొట్ట కొడుతోందని మండిపడ్డారు. దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో భాగంగా ఖమ్మం జిల్లాలో బంద్ కూడా కొనసాగుతూ ఉంది. బీజేపీతర అన్ని రాజకీయ పార్టీలు వామపక్షాలు ఇవాళ బంద్ పిలిపించింది. బంద్ ఖమ్మం జిల్లాలో విజయవంతంగా కొనసాగుతూ ఉంది. అన్ని వర్గాలు సహకరిస్తూ ఉన్నారు. మోడీ ప్రభుత్వం అనుసరించే రైతు వ్యతిరేక, కార్మిక వ్యతిరేక, దేశ వ్యతిరేక, ప్రజా వ్యతిరేక చర్యల్ని ఖండిస్తూ సమ్మె జరుగుతూ ఉంది. దేశభక్తి ముసుగులో దేశ సంపద మొత్తాన్ని కార్పొరేట్కు దోచిపెట్టే మోడీ చర్యలకు వ్యతిరేకంగా ఈ సమ్మె కొనసాగుతుంది. ఈ సమ్మె అనంతరం ప్రభుత్వం తన విధానాలను మార్చుకోకపోతే కూడా భవిష్యత్తులో మోడీ ప్రభుత్వాన్ని గద్దెదించేదాకా ఈ కార్మిక ఉద్యమాలన్నీ కూడా రాజకీయ ఉద్యమాలుగా మారాలని చెప్పేసి ఆ పరిస్థితి వస్తుందని చెప్పి హెచ్చరిక చేస్తా ఉన్నాం. ఇవాళ ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం ఈ విధానాలను మానుకొని ఇవాళ ప్రభుత్వ రంగ సంస్థల్ని పటిష్టం చేసేదానికోసం, కాపాడేదానికోసం ఇవాళ పూనుకోవాలని, అదేవిధంగా కార్మిక వ్యతిరేక విధానాలను విడనాడాలని ఇవాళ ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. లేకపోతే ఈ కార్మికుల ఆగ్రహానికి ఇవాళ ఈ ప్రభుత్వం పతనం కాక తప్పదని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నాం. కార్మికులకు మద్దతుగా ఇవాళ గ్రామీణ బంధుకు పిలిపించారు. ఖమ్మం జిల్లాలో కూడా రాజకీయ పక్షాలు ఈ యొక్క కార్మికుల సార్వత్రిక సమ్మెకి మద్దతుగా జిల్లా బంధుకు పిలిపించాయి. ఈ బంద్లో భాగంగానే ఈరోజు ఈ యొక్క బస్ డిపో దగ్గర ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది. ఇప్పటి ఈ ఖమ్మంలో జిల్లా బంధుని విజయవంతం చేయాలని చెప్పేసి అని ప్రజలకు విజ్ఞప్తి.